Hi friends, please subscribe to Amaravathi Media and press the bell icon for more latest updates. హతవిధి చంద్రబాబుకు ఏంటి పరిస్థితి? తెలుగుదేశం పార్టీది అక్షరాల 4 దశాబ్దాల చరిత్ర. అంతేకాదు 2019 ఎన్నికలలో 40% ఓట్ షేర్ సాధించిన పార్టీ. ఈరోజుకి ఏపీలో ప్రతి బూత్ లెవెల్లో ఉన్న పార్టీ, అపోజిషన్గా పెద్ద పార్టీ. రేపటి రోజున వైసీపీనే వద్దు అనుకుంటే అధికారంలోకి వచ్చే పార్టీ ఏది అంటే టక్కున చెప్పే పేరు కూడా టీడీపీనే. అలాంటి టీడీపీకి చరిత్రలో ఎన్నడూ లేని విధంగా దురవస్థ వచ్చిందా అన్న చర్చ సాగుతోంది. తెలుగుదేశం పార్టీ అధికారంలోకి వస్తే ఎవరు సీఎం అవుతారు అంటే నో డౌట్ చంద్రబాబే అని చెప్పాలి. తెలుగుదేశం పార్టీ అధినేత చంద్రబాబు ఆ విధంగానే ధీమాతో 2 ఏళ్ల క్రితం అసెంబ్లీలో శపథం చేసి బయటకు వచ్చారు. కానీ ఇప్పుడు అలా జరగడం లేదుగా. ఏపీలో 2024లో ఒక కూటమి కట్టి ఆ కూటమి గెలిస్తే అప్పుడు సీఎం పదవి సంగతి చూడవచ్చు అని జనసేన అధినేత పవన్ అంటున్నారు. ఈ మేరకు ఆయన ఢిల్లీలో మీడియా ముందు మాట్లాడుతూ సీఎం ఎవరో ప్రస్తుతానికి అనవసరమని అన్నారు. అంటే ఏపీకి సీఎం చంద్రబాబు కాదా? రేపటి రోజున టీడీపీ జనసేన బీజేపీ కలిస్తే ఉమ్మడి అభ్యర్థిగా చంద్రబాబును ముందు పెట్టుకుని ప్రచారం చేయరా అన్న చర్చ వస్తోంది. మరోవైపు చూస్తే జనసేన కార్యకర్తలు తనను సీఎంగా చూడాలని అనుకుంటున్నారని పవన్ అంటున్నారు. ఏపీలో జనసేన బీజేపీ పొత్తు ఉందని టీడీపీని కలవమని ఆయన కోరుతున్నారు. డిసిషన్ టీడీపీ తీసుకోవాలని కూడా అంటున్నారు. ఇక ఏపీలో చూస్తే బీజేపీకి 1% ఓటు బ్యాంక్ లేదు. జనసేన గతంలో 7% సాధించింది, ఇప్పుడు గ్రాఫ్ పెరిగింది అంటున్నారు. ఎంత పెరిగినా టీడీపీకి ఉన్న 40% అయితే జనసేనకు ఉండదు. మరి బీజేపీ జనసేన కలిసి టీడీపీని నియంత్రించాలని చూస్తున్నాయా? అది సాధ్యమేనా అన్న చర్చ నడుస్తోంది. అలా జరిగిన పక్షంలో టీడీపీ వంటి పెద్ద పార్టీ సైలెంట్గా ఉండడం ఏంటి అన్నది కూడా మరో చర్చ. అసలు టీడీపీ ఎందుకు సొంతంగా పోటీ చేస్తామని చెప్పలేకపోతోంది అన్నది మరో ప్రశ్నగా ముందుకొస్తోంది. ఏ రాజకీయ పార్టీకి ఆ పార్టీకి సొంత ఆలోచనలు ఉంటాయి, అలాగే వాటి లక్ష్యాలుంటాయి. టీడీపీకి ఏపీలో అధికారంలోకి రావాలని లక్ష్యంగా ఉంది. పెద్ద పార్టీ అయిన టీడీపీ పొత్తులు కుదిరితే కుదరని, లేకపోతే మేమే ఒంటరిగా పోటీ చేస్తామని ఒక్క స్టేట్మెంట్ ఇచ్చి పడేస్తే ఇన్ని బాధలు ఇబ్బందులు ఉండవు కదా అని అంటున్నవారు ఉన్నారు. బీజేపీ ఎన్డీఏ మీట్కి టీడీపీని పిలవకపోవడం ఒత్తిడి రాజకీయంలో భాగమంటున్నారు. పవన్ని తమ వైపు ఉంచుకుని టీడీపీని దాని అధికార అవకాశాల్లోనూ వాటాను కూడా తీసుకోవాలని ఒక ప్రయత్నం అయితే బీజేపీ చేస్తోందని అంటున్నారు. టీడీపీకి 2024 ఎన్నికలు డూ ఆర్ డై అన్నది వేరేగా చెప్పాల్సిన అవసరం లేదు. కానీ అంతమాత్రం చేత పొత్తులు అంటూ టీడీపీ తన వీక్నెస్ ని బయటపెట్టేసుకుందా అన్నదే చర్చకు వస్తోంది. నిజానికి పొత్తులు కుదిరినా బీజేపీ పట్ల తీవ్రమైన వ్యతిరేకత ఏపీలో ఉన్న నేపథ్యంలో టీడీపీ ఏం సాధిస్తుంది అన్నది ఒక కీలక ప్రశ్నగా ముందుకొస్తోంది. అదేవిధంగా జనసేనకు సంస్థాగతంగా బలం లేదు. ఆ పార్టీ వల్ల ఎన్ని ఓట్లు ప్లస్ అవుతాయో 2024 ఎన్నికలే చెప్పాలి. ఎందుకంటే ఇంతకు ముందు కలిసి పనిచేయలేదు కాబట్టి. ఓట్ల బదిలీ కాకపోతే నిజంగా పొత్తు చిత్తవుతుంది, అంటే 3 పార్టీలు కలిసినా గెలుపు దక్కుతుంది అన్నది ఒక ఊహ అంచనా మాత్రమే అని అంటున్నారు. అలాంటప్పుడు ఆ అంచనాతో పాటు సొంతంగా పోటీ చేస్తే గెలుస్తామని మరో అంచనా ఎందుకు టీడీపీ పెంచుకోదు అన్న చర్చ ముందుకొస్తోంది. టీడీపీ కనుక ఇలాగే ఉంటే అతిపెద్ద పార్టీని కూటమి పేరుతో చిన్న పార్టీలే ఆటాడిస్తాయని అంటున్నారు. మొత్తం మీద ఇది కీలకమైన సమయమని టీడీపీ తన 4 దశాబ్దాల రాజకీయ అనుభవం ఉపయోగించి నిర్ణయం తీసుకోవాల్సి ఉంటుందని అంటున్నారు.